అధ్యక్షుడు అధ్యక్షుడిగా గౌరవనీయులు అన్నగారు బిజు దత్తాత్రేయ గారు మరియు కాణి ధర్మపురి గారు కార్యదర్శిగా ఎంతో పోటీ ఉన్న ఎందరో పాల్గొనడానికి వచ్చిన వార్మన్ నుంచి బిజు దత్తాత్రేయ గారి పేరు నామినేషన్ వేసిన రోజే వాళ్ళు అనుకున్నారు ఏకగ్రీవం అవుతుందని చెప్పేసి నిజామాబాద్ టౌన్లో ఉన్న 64 తర్పాలు కానీ జిల్లాలో ఉన్న నియోజకవర్గ 5 నియోజకవర్గాలు ఉన్న అధ్యక్షుల వారు కానీ అన్నగారిని ఏకగ్రీవంగా చేసుకోవడమే ఉత్తమని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ 100% మద్దతు తెలుపుతూ ఏకగ్రీవానికి సహకరించినందుకు వారందరికీ హార్మోన్ నుంచి వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా అన్నగారు సేవా దృక్పథంతో చాలా ఇంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి సేవా దృక్పథంలో ఉన్నారు కాబట్టి అతనికి ఇంతకుముందు పద్మశాలి కుల బాంధవులకు చాలా చేయాలని చెప్పేసి ఉన్న కోరిక ఉన్నందున వారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ప్రతి పద్మశాలి కుల బాంధవులు వారి వారి కష్టసుఖాలు అన్నగారు బాధ్యతగా పాలు పంచుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఎల్లవేళలా పద్మశాలి కుల బాంధవులకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా. జై మార్కండే. ఇక్కడ హాజరైనటువంటి నిజామాబాద్ పట్టణ సిటీ సభ్యులు ప్రముఖులు అంతా జీఐటీసీ ఇక్కడ ఉన్న వాళ్ళు నెలకు ఒకసారి మనం తెరవడం జరుగుతుంది. వారికి మొదటిగా నా ప్రణామాలు పాదాభివందనాలు. ఆ తర్వాత నా కుల దైవానికి, ఆ తర్వాత కుల సభ్యులకు, ఆ తర్వాత నా కులానికి నా యొక్క పాదాభివందనాలు. నేను ఇప్పుడు సేవ అంటే చిన్నప్పటి నుంచే నాకు అది అలవాటు. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వ్యాపారం కొంత పర్సెంటేజ్ తీసి పట్టబెట్టి అవి దాన ధర్మాల కింద నా పిల్లలకు కూడా అలవాటు చేసిన నేను కూడా అదే అది నా పిల్లలకు మన్మలకు కూడా ఆ బుద్ధి రావాలని చెప్పి ఆ మార్కండేయని మా పాదం ఒకటి వందనాలు చేస్తున్నా. మీకు కూడా మీ ఆశిస్తున్న మా పిల్లలకు కూడా ఉండాలని చెప్పి బాధాకరంగా. సార్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇదంతా అంటే ఆర్మూరే ఇక్కడ ఉంది, ఆర్మూరే ఇక్కడ ఉంది, ఇంకా ఎక్కడ లేదు. అయితే ఇందాక మనం అనుకుంటున్నాం సార్, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటే మండలం అప్పుడు లేదు, ప్రాంతీయ సంఘాలు ఉంది, ఆ తర్వాత తాలూకా సంఘాలు, నిజామాబాద్ సంఘాలు, ఎవరికి ఎవరికి సంఘ అధ్యక్షులు చేస్తున్నాం, బాధ్యతలు ఇస్తారు. అసలు ఏం చేయమంటుండ్రు, కులాధ్యక్షుడు ఉన్నాడు, కులాధ్యక్షుడిని ఏం చేయమంటుండ్రు. ఓకే, అక్కడ మటు కొంచెం వర్క్ ఉంది ఆయన పాపం ఏంటి, ఎలాగోసారని ఆధారపరిచి వాళ్ళ సాధక బాధకాలు వింటూ అందులో ఉన్నట్టు 1000 2000 వడ్డీ రూపంలో తక్కువ వడ్డీ రూపంలో లేని వాళ్ళని చూస్తూ వాళ్ళకి ఇవ్వాలని జరుగుతుంది. అంటే అక్కడ కొంచెం సేవ జరుగుతుంది, ఉన్న వాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఎవరని అధ్యక్షుడు దృష్టి పెట్టి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటి పక్కలో ఇంటి ముందులో పనులు కొట్టు ఎక్కడ చేసుకుంటూ కూడా పరిస్థితి అక్కడ న్యాయం జరుగుతుంది. రెండో స్టెప్ వచ్చేసరికి మండలాధ్యక్షుడు, మండలాధ్యక్షుడిని చేసిన ముఖ్యని అసలు ఏం బాధ్యతలు ఇచ్చాం మనం ఈ కూర్చుని. ఈ కుల అధ్యక్షులంతా ఆయన బాధ్యతలు ఇవ్వాలి కదా, నీ డ్యూటీకి ఇది, లేకపోతే నీ డ్యూటీ ఏంటిది. ఇట్లా అడిగి ఒక బైలా తయారు చేసుకుంటే మంచిగా ఉండే అనుకుంటున్నావా, చేసుకున్నావా, లేదా కొన్ని సంఘటన చేస్తున్నాయి, కొన్ని సంఘాలు అయితే నాకు పట్టిందండి. అంటే మెల్లగా మెల్లగా చేస్తున్నా చేస్తలేరా బాగుంటుంది అది రెండు. ఇప్పుడు మూడవది ఏంటంటే మన జిల్లా కామారెడ్డి జిల్లా నియోజకవర్గంగా సంఘం అధ్యక్షుల నేను ఉన్నారు, వాళ్ళ డ్యూటీ ఏంటి సార్, వాళ్ళు చేయవలసింది ఏంటి. ఈ ఏదైతే ఉన్నారో మన గ్యాప్ ఎక్కువైతుంది, జిల్లా అధ్యక్షుడికి మండల అధ్యక్షుడికి చాలా గ్యాప్ అవుతుంది. ఏదైతే ఇప్పుడు మనం ఓటింగ్ సిస్టంలో మండల అధ్యక్షుడు నియోజకవర్గ ఎమ్మెల్యే అదే పార్లమెంట్ అంటూ ఉందో అదే విధంగా అని చెప్పి మనం కూడా కాన్స్టిట్యూషన్ అధ్యక్షుడిగా మనం ఎన్నుకోవడం జరుగుతుంది. ఆయనకు కూడా ఇప్పటికీ బాధ్యతలు ఇవ్వలే, బాధ్యతలు అని సరే అయిందా అయిండా అంతే, ఆయన ఏం చేయాలా డ్యూటీ చేయాలి. కానీ మీరు కూర్చుండి, ఇప్పుడు నేను కానీ నా స్నేహితుడికి కానీ తెలిసి బాధ్యతలు ఆ బయలు తయారు చేస్తే ఇక ముందు రాబోయే వాళ్ళు అరే ఈ విధంగా నేను చెయ్యాలి కాబట్టి అరువున్నా కాదని ప్రశ్నించుకుంటాను. అరువుడు అయితే ముందుకు పోతా, అప్పుడు నచ్చుది కాదు అంటే ముందుకు కాదు.
ఇది మీరు ఆలోచించి బయల మండల లెవెల్లో బయల నియోజకవర్గం లేకపోతే బయల డిస్టిక్ లెవెల్లో మాకైతే బయల ఉన్నది. కానీ బయల ఉన్నది ఏం బయల మూడేళ్ళకు వస్తారు ఎలక్షను ఎవరన్నా వస్తే కాన్ఫిడెన్స్ చూడడము, లేకపోతే ఈ ఎలక్షన్లలో ఏమన్నా పైసలు అకౌంట్ తీసుకుంటే అలా కొంచెం సంఘ డిపాజిట్లు కొంచెం ఖర్చులకు ఆ విధంగా కొంచెం ప్రాఫిట్ తయారు చేసింది వాళ్ళు. ఒక 50 కోట్లు దాకా ప్రాపర్టీ తయారు చేసిన జిల్లా వాళ్ళు. ఇప్పుడు మనం ఏది నియోజకవర్గం వచ్చింది వాళ్ళ దగ్గర ఏంటి, మండలి వాళ్ళు వచ్చింది వాళ్ళ దగ్గర ఏంటి, కూడమంటే ఈ ఊరు ఒక సంఘం కొంచెం ఉన్నాయి కొన్ని లేకుండొచ్చు. ఏపీ అధికారి లేని వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ కానీ ఈ ఆర్గనైజేషన్ ఎమ్మెల్యే మనం ఏం చేద్దాం మండలంలో డ్యూటీ ఏంటి అనుకుంటే ఒక మాట నేను చెప్పిన అనుకోండి, మీరు ఆలోచించి మీరు బాధ్యతల పైపోవచ్చు. నా ముఖ్య ఆలోచన ఏంటంటే మండలాధ్యక్షులు ఏం చేయాలి అంటే ఆ మండలిలో పెన్షన్లు ఎందరికి హక్కు ఉన్నాయి ఎందరికి హక్కు లేవు, వాళ్ళకి ఎందరికి ఇండ్లు ఉన్నాయి ఎందరికి ఇండ్లు లేవు, ఆయన అటువంటి చిన్న 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 అంటే ఆయన లేవు అయ్యే పండుగ ఆ మండలి అధ్యక్షులు లేవు అయ్యే పండుగ సేకరించి ఆయన లీజ్ తయారు చేసుకొని ఆయన 100 మంది లీజ్ చూస్తే కనీసం ఆ న్యాయంలో 10 మంది కానీ ఇంకా 90 మంది బాకీ ఉన్నారు, ఇంకా 90 మంది నెక్స్ట్ ఆయన చేసుకోవచ్చు నెక్స్ట్ ఆయన చేసుకోవచ్చు. ఆ విధంగా అదే ఇల్లు లేని వాళ్ళు 3 ఏళ్ళకోసారి మారారు మారితే ఒక్కళ్ళు ఇద్దరే మారుతారు కాబట్టి 10 మంది అంటే 3 బిలియన్ అయిపోతారు. అదే విధంగా నెక్స్ట్ మండలాధ్యక్షుడు రాలి మండలాధ్యక్షుడు వస్తే ఒక సపోజ్ ఒక ఎమ్మెల్యే అనుకున్నాం ఆయన వేసిన పనులు ఏమున్నాయి ఎమ్మెల్యేతో ఏం పనులు కావాలి, మీ మండలాధ్యక్షుడు సమూహమై అయ్యాకి పని కావాలి మాకు ఈ మొత్తం అయితే నువ్వు కొంచెం తిని వదిలేసుకొని చేపి ఆయన ఏం చేస్తాడు అధికారులు అన్ని సేకరిస్తారా రాజకీయ విత్తనం సేకరిస్తారా ఎట్లా సేకరిస్తాడు ఆయన. ఏదైతే సపోజ్ తిన ఉన్నాడు అనుకున్నాం తిన కొడుకులు బిడ్డలు టాప్ 1లో ఉన్నారు ఇక్కడ ఎడ్యుకేషన్లో కానీ ఎంప్లాయీస్లో కానీ రాజకీయంలో కానీ ఒక్కొక్కళ్ళు సీఎం దగ్గర ఉన్నారు సీఎం దగ్గర మోదీ దగ్గర మన 11 మంది గ్రూప్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఈయన కొడుకు ఏది దిచ్వల్లి డాక్టర్ అశోక్ కొడుకు 11 మందిలో ఆయన ఒకరు. ఎంత సెక్యూరిటీ ఉంది ఎక్కడ ఉన్నారు మన వాళ్ళు పనులు చాలా ఇద్దాం కానీ సేకరిస్తారేమో కానీ సేకరిస్తారు. చిన్న రిపోర్ట్ ఏంది గరీబ్ గారి బయోడేటా ఇవ్వాలని కాదు మీకు ఒక బయోడేటా ఏంది మా కొడుకులు ఇంత స్థాయిలో ఉన్నారు మా కొడుకులు ఈ స్థాయి మీద రిపోర్ట్ ఇస్తే ఎప్పుడైనా వాడుకుంటే వాడుకుంటాం వాడుకోకపోతే వాడుకోం కదా చేస్తాంటే స్థాయి చేయాలి కనీసం బయోడేటా వస్తే ఎందరు ఏ స్థాయిలో ఉన్నారు తెలుస్తుంది ఇస్తారు. సపోజ్ దీనికి మస్తు చైతన్యం ఉంది డబ్బు లేదు ఎమ్మెల్యే పోటీ చేస్తా అంటున్నాం ఏం చేద్దాం ఆలోచన వస్తుంది ఎంతెంతమంది పోటీ ఇస్తున్నారు ఎంతెంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు ఇదంతా ఏం చేద్దాం సేకరించాలి మనం సేకరించాలంటే మనం వాళ్ళ బయోడేటా సేకరిస్తే మనం ముందుకు పోవచ్చు. అసలు మనం ఏం చేస్తున్నామని చిన్న దగ్గరికి చిన్న గురువు దగ్గరికి వచ్చి చెప్పాలి నేను మా పల్లె అధ్యక్షుడికి పని చేస్తాడు సార్ మండల అధ్యక్షుడికి పని చేస్తాడు నియోజకవర్గం ఏం చేస్తాడు డిస్టిక్ లెవెల్ ఏం జరుగుతుంది కానీ ఒక సుఖమైన కోర్సు లేదు అంటే సీఎం దగ్గర ఉన్నటువంటి వ్యక్తి నామినేటెడ్ కోర్సులు ఇప్పారు ఇక్కడే డిస్పరీ ఆయన అసలు నామినేటెడ్ కోర్సులు ఎన్నో ఉంటాయి కానీ మన ఐక్యం ఉన్నది ఇప్పటికీ కానీ బహిర్గతం అవుతలేదు కాబట్టి సేకరిస్తాం సేకరించేసి పట్టి బయట వాళ్ళకి ఇల్లు లేదా నువ్వు బయట ఇవ్వయి మీ ఇల్లు